మహిమా స్వరూపి ఘనమైన మా దేవ, నీ పరిశుద్ధ సన్నిధానంలో ఒక్క దినము గడుపుట, 1000 దినాల శ్రేయస్కరమైన జీవితాన్ని మీరు ప్రసాదిస్తున్నారని ఎరిగి ఈ పరిశుద్ధ సన్నిధానంలో మిమ్మల్ని కీర్తించి ఆరాధించి మీ లేఖన సత్యాల ద్వారా మేలు పొందుటకై మీ సన్నిధిని ఆశ్రయించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అనాదిగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినం పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేస్తున్నప్పుడు, మీ లేఖన సత్యాలు వివరించబడుతూ ఉన్నప్పుడు వినగలిగే చెవులను, అర్థం చేసుకునే మనసును, ఆచరించగలిగే జీవితం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తునుడి కృపయు సమాధానం మీకెల్లరకు కలుగునుగాక. దయచేసి కూర్చునండి. ప్రియమైన దేవుని సంఘమ, 2019 సంవత్సరంలో మరొక క్రొత్త మాసం మన జీవితాలలో ప్రారంభమైంది. నూతన సంవత్సరం, నూతన మాసం, మరొక నూతన ఉషోదయం. ఈ ఉదయం పెద్దల కడ నిద్ర లేచి ఆయన సన్నిధికి రావడానికి సిద్ధపడి ఆసక్తి కలిగి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను ప్రేమతో పరిశుద్ధ సన్నిధానంలోనికి ఆహ్వానిస్తున్నా. పరిశుద్ధ సన్నిధానంలోనికి మనం ప్రవేశించినప్పుడు ఈ ఆలయ ప్రాంగణం, ఆలయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే ఆలోచన చేస్తూ ఉంటాం. ఆలయంలో కొన్ని అనుకూల అననుకూల పరిస్థితులు ఉన్నా వాటిని సమన్వయం చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆలయంలో ఏమైనా సరైన సదుపాయాలు లేకపోతే ఆ సదుపాయాలు చేయడానికి, ఆలయ ఉపకరణాలు ఆలయంలో ఉంచడానికి ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉంటాం. ఆలయంలో వస్తువులు, ఉపకరణాలు ఆలయానికి ముఖ్యమా? ఆలయంలో అనుకూలమైన స్థితి మరి ఏదైనా ఉందా? 93వ సంకీర్తన 5వ చరణం మనతో ఇవాళ మాట్లాడుతూ ఉంది. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఆలయ ఉపకరణాలు, ఆలయ సౌకర్యాలు, ఆలయంలో అనుకూలమైన పరిస్థితులు ఎప్పుడూ ఉండాలని విశ్వాసులుగా, సంఘ సభ్యులుగా, భక్తులుగా మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆలయంలో అనుకూలమైన వాతావరణం ఉండాలి, అనుకూలమైన పరిస్థితులు ఉండాలి. ఆలయానికి అనుకూలమైన పరిస్థితి ఏమిటి అని జ్ఞాపకం చేస్తూ ఈ ఆలయంలో ఉన్న అనేక వస్తువుల కంటే, వినియోగ ఉపయోగ విషయాల కంటే ఆలయాన్ని పరిశుభ్రంగా, పరిశుద్ధంగా ఉంచడమే అతి ముఖ్యమైన పని, అతి అనుకూలమైన పని అని లేఖనకారుడు ఇవాళ మనం జ్ఞాపకం చేస్తున్నాడు. చాలాసార్లు చూడండి, ఆలయంలో మాకు అది సరిగా లేదు, ఇది సరిగా లేదు అని కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు. ఆలయంలో ఈ వస్తువు ఉంటే బాగుంటుందని కొంతమంది ఆలయానికి
అవసరమైన అనుకూలమైన వస్తువులు ఇచ్చి జీవితాంతం ఆ వస్తువు మేమే ఇచ్చాం అని ఆలయానికి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి చూపిస్తుంటారు. లేదా పునాదులు మేము వేసాం, పెంకులు మేము వేసాం. ఆలయంలో అందరూ కలిసి ఆరాధించుకోవడానికి అనుకూలమైన ఎక్విప్మెంట్ మేమిచ్చామని జీవితాంతం చెప్పుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దీని ద్వారా ఆలయం అనేది హ్యూమన్ సెంటర్డ్ ప్లేస్ గా మారిపోయింది. ఆలయం అనేది దైవ కేంద్రిత స్థలం, గాడ్ సెంటర్డ్ ప్లేస్. ఈ గాడ్ సెంటర్డ్ ప్లేస్ ని మానవుడు తన అనుకూలంగా మలుచుకొని, తనకు అనుకూలమైన వస్తువులు ఏర్పాటు చేసుకొని, తనకు అనుకూలమైన వాతావరణాన్ని ఆలయంలో ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాడు. తనకు అనుకూలమైన పెద్దలు, తమకు అనుకూలమైన పాస్టర్ గారు, తమకు అనుకూలమైన వసతులు. సో మ్యాన్ సెంటర్డ్ చర్చెస్ ఇవాళ ఎక్కువ అవుతున్నాయి. కాపురులేంటి, విశ్వాసులేంటి, సంఘ సభ్యులేంటి, సంఘంలో ఉండే డీకన్స్ ఏంటి, ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన వాటిని వారిని తయారు చేసుకుంటూ ఆలయాలను మానవ కేంద్రాలుగా మార్చేస్తున్నారు. తమ అనుకూలమైన వాతావరణం ఆలయంలో. కానీ దేవుని పరిశుద్ధ ఆలయానికి అనుకూలమైన విషయం అంటూ ఏదైనా ఉంటే అది పరిశుద్ధత తప్ప మరి ఏదియూ కాదు అని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఆరాధిస్తున్న ఈ ఆలయం, ఈ ఆరాధన స్థలం పరిశుద్ధమైనదేనా? లేదా మనకు అనుకూలమైన వసతులు ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇది పరిశుద్ధాలయం, ఇది పరిశుద్ధాలయం, ఇది పరిశుద్ధాలయం అని అబద్ధాలు చెప్పుకుంటూ ఉన్నామా? ఇరిమియా భక్తులు మాట్లాడతారు కదా, ఎందుకు మీరు ఇలా అబద్ధాలు చెప్పుకుంటున్నారు? ఆలయాన్ని మీకు అనుకూల స్థలాలుగా మార్చేసుకొని అది దైవ కేంద్రిత స్థలం అని ఎందుకు మాట్లాడుతున్నారు? మానవ ఆర్భాటాల కోసం, మానవ మనుగడ కోసం మానవులు లేదా కాపురులు, విశ్వాసులు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరిని గురించి ఒకరు గొప్పగా చెప్పుకుంటూ, హ్యూమన్ సెంటర్డ్ కన్వెన్షన్ హాల్స్గా వింటూ మార్చేసి ఇవాళ ఆలయాల్లో నుంచి ఆరాధన స్థలం కన్వెన్షన్ సెంటర్స్ కూడా వెళ్ళిపోయింది, గార్డెన్స్ కూడా వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే అక్కడ హ్యూమన్ సెంటర్డ్ ఇష్యూస్ ప్రారంభమయ్యాయి. మనుషుల్ని పొగుడుకోవటం, వ్యక్తుల్ని పొగుడుకోవటం, కాపరుల్ని పొగుడుకోవటం, విశ్వాసుల్ని పొగుడుకోవటం, భక్తుల్ని పొగుడుకోవటం, భక్తిని పొగుడుకోవటం. దేవుని పరిశుద్ధతకు మాత్రం స్థలం ఇవ్వకుండా వ్యక్తులు తమకు అనుకూలమైన విషయాలను గురించి గొప్పగా మాట్లాడేసుకుంటూ ఆలయ పరిశుద్ధతకు దూరంగా జీవించే దినాలు వచ్చేసాయి. ఆరాధన స్థలం ఎక్కడున్నా, దేవుని ఆలయం ఎక్కడున్నా అందులో అనుకూలంగా ఉండాల్సింది ఒక్కటే, పరిశుద్ధతయే. ఎటువంటి కాస్ట్లీ ఎక్విప్మెంట్ నువ్వు పెట్టుకున్నా అది నువ్వు చెప్పుకోవటం. యేసు ప్రభు వారు శిష్యులతో కలిసి యెరూషలేము పురవీధుల్లో నడుస్తూ ఉంటే సొలొమోను కాలంలో శృంగారంగా కట్టబడి, మహాహేరోదు కాలంలో అతి ఉన్నతంగా అలంకరించబడిన యెరూషలేము దేవాలయాన్ని చూపించి యేసు ప్రభువారితో శిష్యులు ఉంటున్నారు, అయ్యా ఈ ఆలయం చూడు, దీని నిర్మాణం చూడు, ఆ రాళ్ళు చూడు, దాని అలంకరణ చూడు, ఎంత గొప్పగా ఉందో ఈ ఆలయం, మన ప్రజలకు ఆరాధనా స్థలంగా ఎంత బాగుందో అని చెప్పుకుంటూ ఉన్న తరుణంలో యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తారు, మరికొన్ని దినాలలో రాయి మీద రాయి లేకుండా ఇది పడిపోతుంది.
ఆలయాలకు ఉన్నత స్థలాలకు ప్రాధాన్యత ఇచ్చి వాటి అలంకారాలకు ప్రాధాన్యత ఇచ్చి ఇది ఆరాధనా స్థలం అని చెప్పుకుంటున్నామే కానీ ఆ ఆరాధనా స్థలంలో దేవునికి దేవుని వాక్యానికి దేవుని పరిశుద్ధతకు మనం అనుకూలమైన పరిస్థితి ఇస్తున్నామా? గడిచిన ఆదివారం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం, సుఖార్ అనే ఊరిలో యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ యేసు ప్రభువుతో మాట్లాడుతూ, అయ్యా రాబో కాలంలో మేము ఎక్కడ దేవుణ్ణి ఆరాధించాలి అని జ్ఞాపకం చేసినప్పుడు యేసు ప్రభువు చెప్తారమ్మా, రాబో కాలంలో ఈ గిరిజీవి కొండ మీద కానీ యెరూషలేములో కానీ ఎవరు ఆరాధనలు చేసుకోరమ్మా. మరి ఎక్కడ జరుగుతుంది ఆరాధన? ఎవరు పరిశుద్ధంగా తమ జీవితాలను దేవునికి అంకితం చేసుకుంటారో, పూర్ణ హృదయంతో ఎవరు ప్రార్థన చేయగలుగుతారో వారి హృదయాల్లో జరుగుతుందమ్మా. దేవుని పరిశుద్ధత ఆలయంలో అనుకూలంగా మార్చాలి అంటే ఈ ఆలయ ఆరాధనలో హృదయపూర్వకంగా ఆరాధన చేసేవాళ్ళు రావాలి. కోరికలు తీర్చుకోవడం కోసం ఆశలతో, ఆరోగ్యాల కోసం, ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, లౌకికమైన వ్యవహారాల కోసం ఆలయంలోకి మనుషులు రావాల్సిన అవసరం లేదు. దేవుని ఆలయము అంటే అక్కడ పరిశుద్ధత నెలకొని ఉండే స్థలం. ఆ పరిశుద్ధతలో పాది భాగస్థులు కావడానికి మనం రావాలి. స్వస్థతల కోసం, ఆదాయాల కోసం వచ్చి ఆరాధనలో ప్రార్థన చేసుకోవటం కాదు. పరిశుద్ధతలో పాది భాగస్థులు కావడానికి మనం ఆలయానికి వెళ్ళాలి, ఆరాధనకు వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఉండే అనుకూలమైన పరిస్థితి ఒక్కటే, అది పరిశుద్ధత. పరిశుద్ధతను పంచుకోవడానికి, పెంచుకోవడానికి మనం ఆలయానికి రావాలి. కానీ ఆస్తులు పెంచుకోవడానికి, ఆదాయాలు పెంచుకోవడానికి, ఆరోగ్యాలు పెంచుకోవడానికి ఆరాధనకు రావడం అనేది మన అజ్ఞానం. ఆలయం నుంచి నీకు అనుకూలమైంది ఏదైనా వచ్చింది అంటే అది పరిశుద్ధత మాత్రమే. అపరిశుద్ధమైన జీవితాలు లోకంలో జీవిస్తాం. పరిశుద్ధమైన జీవితం కోసం ఆలయ ప్రాంగణంలో మనం ప్రవేశించాలి. ఈ సత్యాన్ని భక్తుడు జ్ఞాపకం చేసుకుంటూ కీర్తన గ్రంథాన్ని మరొకసారి మనం పరిశీలన చేసుకుంటూ వెళ్తుంటే 29వ సంకీర్తన 2వ చరణం ఇలా మనతో మాట్లాడుతూ ఉంది. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణమును ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవుని పరిశుద్ధ సన్నిధానంలో ఆయనకు చెందాల్సిన నామ ప్రభావాన్ని ఆపాదించాలి, కానీ మన గొప్పలు కాదు పంచుకోవాల్సింది. ఆరాధనా సమయంలో పరిశుద్ధ ఆలయంలో చాలా మంది తమ గొప్పలు పంచుకుంటూ ఉంటారు, లేదా మా పాస్టర్ ఇలా, మా పాస్టర్ అలా అని చెప్తుంటారు, లేదా మా సంఘస్థుడు ఇలా, మా సంఘస్థుడు అలా అని వ్యక్తుల యొక్క గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. దేవుని పరిశుద్ధ సన్నిధిలో వ్యక్తుల గొప్పలకు స్థలం లేదు, వ్యక్తుల మెప్పుకోళ్లకు స్థలం లేదు. ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయన నామ ప్రభావం మాత్రమే శ్లాఘించబడాలి. నీవు నేను శ్లాఘించబడకూడదు, ఎందుకంటే ఇది ఆయన సన్నిధి. ఎప్పుడైతే మ్యాన్ సెంటర్డ్ ఫ్లోర్స్ లైవ్ మారిపోయాయో మనుషులను పొగడ్తలతో ముచ్చేయడం ప్రారంభమైంది. గాడ్ సెంటర్డ్ అయితే ఇక్కడ దేవుని నామ ప్రభావము మహిమ మాత్రమే ఆపాదించబడతాయి. ఇవాళ ఏ సంఘాల్లో, ఏ ఆలయాల్లో
వ్యక్తులు పూజింపబడుతున్నారు, కాపర్లు పూజింపబడుతున్నారు, పెద్దలు పూజింపబడుతున్నారు. ఆ స్థలాలన్నీ కూడా గాడ్ సెంటర్డ్ కాదు అని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. దైవనామ ప్రభావం తప్ప ఆలయంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతిష్ఠితమగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుండి. ప్రతిష్ఠితమైన ఆభరణాలట. ఆలయంలో చాలా వస్తువులు ప్రతిష్ఠ చేశాం మనం. ఆలయంలో ప్రతిష్ఠించబడిన ఏ వస్తువును మన వ్యక్తిగతంగా వాడుకోవడానికి ఎవరు ఇష్టపడరు, వాడుకోకూడదు కూడా. ఆలయ ప్రతిష్ఠిత ఉపకరణాలను వాడుకున్న వారు ఏమైపోయారో గడిచిన పాత నిబంధన చరిత్రలో చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆలయ ప్రతిష్ఠిత వస్తువులు ఆరాధన కొరకు, దేవుని మహిమ కొరకు, ఆయన భక్తుల యొక్క ఉపయోగార్థం ఈ ఆలయంలో ఉపయోగపడాలి, మన వ్యక్తిగత విశేషాల కోసం కాదు. ఆ ప్రతిష్ఠిత వస్తువులుగా మనమందరము జీవించాలనే సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ 26వ అధ్యాయం ఇక్కడే సంకీర్తన 8వ చరణంలో ఆ ప్రతిష్ఠిత వస్తువులు ఎందుకో జ్ఞాపకం చేశాడు. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఈ ఆలయాన్ని మనం అందరం ప్రేమించాలి, ఈ ఆరాధనా స్థలాన్ని మనం అందరం ప్రేమించాలి, ఈ పరిశుద్ధతను మన బ్రతుకులోనికి పంచి పెంచే దేవుని తేజో మహిమను మనం ప్రేమించాలి. ఆలయ కట్టడాలను, నిర్మాణాలను కాదు మనం ప్రేమించాల్సింది. ఆలయంలో గొప్ప చేసుకునే వ్యక్తులు కాదు మనం ప్రేమించాల్సింది. ఈ ఆలయంలో దేవుని యొక్క తేజో మహిమ మనకు ఎలా పరిచయం అవుతుందో దానిని మనం ప్రేమించాలి. ఈ ఆలయంలో దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క నామ ప్రభావం మనకి ఎలా పరిచయం అవుతున్నాయి, ఎలా పరిచయం అవుతున్నాయి? ఆనాడు ఇశ్రాయేలులకు దేవుడు తన ఎగ్జిస్టెన్స్ని ఎలా పరిచయం చేశాడు? మోషే కాలంలో కనుక మనం జాగ్రత్త గమనిస్తే రాతి పలకల మీద ఆయన ప్రజలకు ఎటువంటి సంకేతాలు అందిస్తున్నాడో ఆ కాన్స్టిట్యూషన్ను పంపించాడు. దాన్ని ధర్మశాస్త్రం అంటాం. మోషే చేత దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. దేవుడు మానవాళి తన సన్నిధిలో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ కాన్స్టిట్యూషన్, దేవుని పరిశుద్ధ మందిరంలో అనుకూలమైనది ఏమిటి అంటే ఇట్స్ గాడ్స్ కాన్స్టిట్యూషన్. అన్ఫార్చునేట్లీ ఇవాళ చర్చ్ కాన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి. డినామినేషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తున్నాయి. హ్యూమన్ మేడ్ కాన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి. సంఘ పెద్దలు, సంఘ కాపరులు కుమ్మక్కై కొన్ని కొత్త కొత్త క్రీడ్స్ కాన్స్టిట్యూషన్స్ రాసి ఇలా ఉండాలి సంఘం, అలా ఉండాలి సంఘం అని ప్రజలకు తమ సొంత కాన్స్టిట్యూషన్స్ బోధిస్తున్నారు. అందుకే దేవుని ఆలయాలు హ్యూమన్ సెంటర్డ్ సెంటర్స్గా మారిపోయాయి. మానవుని కాన్స్టిట్యూషన్ చలామణి అవుతుంది. వారి ఉద్వేగాలు, వారి ఉచ్ఛ్వాసలు, వారి అనుకూలమైన బంధుత్వాలు, వారి అనుకూలమైన వ్యక్తిత్వాలు ఆలయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ప్రసాదించాడు. ఆ ధర్మశాస్త్రం గురించి లేఖనం ఏముంటుందో ఈ దినపు వాక్య భాగంలో ఒకసారి చూద్దాం. రూబేలుకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది,
ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి కలది, ఉత్తమమైనది అని ఉన్నది. దేవుని ఆలయమేమో పరిశుద్ధతకు నిలయం. ఈ ప్రాంగణం ఆయన పరిశుద్ధతకు అనుకూలమైన పరిస్థితులు ఇవ్వాలి, కానీ దేవుని ఆలయం మానవ అనుకూలతకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకూడదు. పరిశుద్ధమైన స్థలం, ఈ పరిశుద్ధమైన స్థలం నుంచి పరిశుద్ధమైన మాటలు వస్తుంటాయి. అవి రిక్వెస్ట్లు కాదు, ఆర్డర్స్. ధర్మశాస్త్రం అది, ఆజ్ఞ అది, కౌన్సిలింగ్లు కావు. ఇవాళ చాలామంది దేవుని ఆలయంలో ఎలా మాట్లాడుకోవాలో కూడా వాళ్లే కౌన్సిలింగ్ చేస్తుంటారు. గాడ్స్ ఆర్డర్స్ మర్చిపోయారు ఇవాళ. ధర్మశాస్త్రం ప్రకారం జీవించడం మర్చిపోయారు. తమకు ఇష్టమైన వాటిని, తమకు అనుకూలమైన వాటిని, సులువైన వాటిని, సులభమైన వాటిని ఏర్పాటు చేసుకొని ఇదే అని ఆలయంలో తమ సొంత కాన్స్టిట్యూషన్ తమ రాసేసుకుంటున్నారు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో దేవుని ధర్మశాస్త్రం చెప్తుంది. పౌలు భక్తులు అన్నాడు, అది పరిశుద్ధమైనది. దేవుని చేత మనకు వినిపించబడే ప్రతి ఆజ్ఞ అది పరిశుద్ధమైనది. ఎందుకు పరిశుద్ధమైనది అంటే అది నీతిని, ఉత్తమమైన దాన్నే నీకు బోధిస్తుంది. సో ఆలయ ప్రాంగణం పరిశుద్ధమైంది. ఆలయంలో వినిపించే దేవుని వాక్కు, ఆయన ఆజ్ఞ, ఆయన ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది. ఎందుకు అంటే అది మన జీవితాల్లో ఉన్న నీతిని చూడాలని కోరుకుంటుంది. పౌలు భక్తులు జ్ఞాపకం చేస్తారు ఇక్కడ, ఈ ధర్మశాస్త్రమే లేకపోతే నా జీవితం ఎంత దౌర్భాగ్యంగా ఉందో నాకు తెలిసేది కాదు. ఈ ధర్మశాస్త్రం లేనప్పుడు, ఈ ఆలయం లేనప్పుడు, ఈ పరిశుద్ధమైన దేవుని కట్టడం లేనప్పుడు నా ఇష్టానుసారంగా నేను బ్రతికేశాను. కానీ ఈ ధర్మశాస్త్రం దేవుడు నాకు ఇచ్చిన తర్వాత నా బ్రతుకులో లోపాలన్నీ నాకు కనబడుతున్నాయి. అర్థంలో నేను చూసుకుంటే నాలో ఎన్ని వికారాలు ఉన్నాయో నేను ఎలా గుర్తించగలుగుతున్నానో. దేవుని పరిశుద్ధ సన్నిధానంలో ఆయన పరిశుద్ధమైన వాక్కు నేను విన్నప్పుడు నాలో ఉన్న దౌర్భాగ్యపు గుణాలన్నీ కనబడుతున్నాయి. ఈ ధర్మశాస్త్రం నేను విన్నప్పుడు ఇంత దౌర్భాగ్యంగా బ్రతికానా? దేవుని ధర్మశాస్త్రం మనలో ఉన్న చెడు విషయాలను బయటకు చూపిస్తుంది. పౌలు భక్తులు జ్ఞాపకం చేస్తాడు, ఎలా అది నన్ను బయటకు కనబరిచింది అంటే, ఒకప్పుడు నా జీవితంలో దురాశలుండే, ఫలానాది దురాశ అని ఈ ధర్మశాస్త్రమే చెప్పింది నాకు. ధర్మశాస్త్రం చెప్పకపోతే ఏది ఆశో ఏది దురాశో నాకు తెలిసేది కాదు. ఎన్ని దురాశలతో నేను బ్రతికేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దురాశలు మన జీవితాన్ని ఎంత నాశనం చేస్తాయో. లేఖనాలు జ్ఞాపకం చేస్తుంటాయి, పాపము గర్భము ధరించి మరణాన్ని కంటుంది. పాపం ఎలా వచ్చిందో చెప్పాడు ఆయన, ఈ దురాశనే పాపానికి మూలం అన్నాడు. మానవ జీవితంలో ఉండే దురాశ ఆ మానవుణ్ణి పాపపు జీవితంలోనికి తోసివేస్తుంది. పరిశుద్ధమైన ధర్మశాస్త్రం అది నాకు జ్ఞాపకం చేసింది అన్నాడు. సో దేవుని ధర్మశాస్త్రం ద్వారా మన జీవితాల్లో ఉన్న దురాశలు ఆలోచిద్దాం. ఇవాళ మన జీవితంలో ఈ బలహీనత, ఈ దౌర్బల్యం, లేదా మనకే ఇష్టం లేని చాలా గుణాలు మనం ఫేస్ చేయడానికి కారణమేంటో తెలుసా? ఒకప్పుడు న్యాయమైన, నీతిపదమైన మార్గాన్ని మనం ఎన్నుకోకపోవడం వల్ల
ఆశలు అత్యాశలుగా దురాశలుగా మారడం వల్ల దేవుడిచ్చిన ఆ చిన్నదాన్ని తీసుకోకుండా ఇదే ఉందిలే ఇంకా నాకు అది కావాలి ఇది కావాలని గుంతింప కోరికలతో ఆశలు పట్టడం వల్ల ఇవాళ మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. దేవుడు మనకిచ్చింది చిన్నది కావచ్చు, తక్కువైంది కావచ్చు, అది ఉన్నతమైంది, అది నీతి మార్గాన్ని బోధించేది. కానీ మన కోరికలు దురాశలుగా మారిపోయి మన జీవిత భవిష్యత్తును దుర్భరం చేయడానికి కారణం ఏంటంటే ఆనాడు ఆశలకు మనం లోపడటం వల్ల మేలైనది చేయాల్సిన టైంలో దురాశల వలన మేలు కాని పనులు చేసుకోవడం వలన ఇవాళ కష్టాల పాలవుతున్నాం. ఆ విచక్షణ కూడా పౌలు భక్తుడు జ్ఞాపకం చేశాడు ఇక్కడే 15వ వచనంలో. ఎలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయనిచ్చినది చేయక ద్వేషించున్నదే చేయించున్నాను. ఇచ్చేయింపు అనేది నేను చేసిన ధర్మశాస్త్రము శ్రేష్టమైనదట్లు ఒప్పుకొనుచున్నాను. మన స్వకీయమైన బలహీనతలు చాలాసార్లు మేలైన వాటిని చేయకుండా మనకు అనుకూలమైన స్వార్థపు విషయాలను చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఫెసిలిటీస్ చూసుకుంటాం, మినిమం ఫెసిలిటీస్ లేకపోతే ఏంటండి అని కంప్లైంట్ చేస్తాం. ఫెసిలిటీస్ ముఖ్యమా, ఎథిక్స్ ముఖ్యమా, ఎప్పుడైనా ఆలోచించండి. అందుకే ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా నీతిని గురించి మాట్లాడుతుంది. నీతి నిమిత్తమై ఆకలి దప్పు గలవారు ధన్యులు. ఎథిక్స్ ముఖ్యం, రైటియస్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని ధర్మశాస్త్రం నీతిగా బతకమని పరిశుద్ధతగా నేర్పుతుంటే దాన్ని మనం ఒప్పుకోకుండా దాని శ్రేష్టతను చూడకుండా మనకు అనుకూలమైన వ్యవహారాలు చేసేసుకుంటూ మన ఇష్టాలను నెరవేర్చేసుకుంటూ దేవుని వాక్కును దేవుని ఆజ్ఞను తృణీకరిస్తూ ఉంటాం. ఒకసారి మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుందాం. నేను ఇచ్చేయిస్తున్నా, నేను చేస్తున్న పనులు నాకు అనుకూలంగా ఉన్నాయా? నా జీవితంలో దేవుని నీతిని సఫలం చేయడానికి ఉద్దేశిస్తూ ఉన్నాయా? కుటుంబాల్లో చూడండి, బంధువుల్లో చూడండి, అన్నదమ్ముల్లో, అక్క చెల్లెళ్ళు, భార్యాభర్తల మధ్య చూడండి. ఈ సెల్ఫిష్ గోల్స్ వాళ్ళ జీవితాలని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఆశలు దురాశలు, దురాశ దుఃఖానికి చూడండి కదా పెద్దల సామెత. నువ్వు ఆశపడేది ఏది కూడా అత్యాశగా మానకూడదు. ఆ అత్యాశ నిన్ను దురాశలో పడేస్తుంది. ఆ దురాశ కావలసిన కష్టాలన్నీ నీకు తెచ్చిపెడుతుంది. నీకు అనుకూలంగా లేకపోయినా సరే నీతి మార్గంలో జీవించడం నువ్వు ఎప్పుడైతే ప్రారంభిస్తావో అది శ్రేష్టమైన జీవితాన్ని నీకు ఇస్తుంది. హైజెనిక్ లైఫ్. ఇవాళ మనంతా హైజెనిక్ ఫుడ్ కోసం పరిగెడుతున్నాం కదా. ఎక్కడ పరిగెడుతున్నావు హైజెనిక్ ఫుడ్ కోసం? నిజంగా నువ్వు వెళ్ళి తినే ఫుడ్ హైజెనికేనా? ఫెసిలిటీస్ బాగుంటాయి అక్కడ కదా, ఫెసిలిటీస్ బాగుంటాయి. హోటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ బాగుంటాయి, ఎథిక్స్ తక్కువ ఉంటాయి. మనం ఫెసిలిటీస్కి చాలాసార్లు మోసపోతుంటాం కదా. చిన్న ఉదాహరణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యానికి పరిగెత్తాం మనం. ఎందుకని? పేరుకు ఆసుపత్రి అండి, హైజెనిక్గా ఉండదు, అట్మాస్ఫియర్ అంటాం. కానీ అక్కడ ఉన్నంత క్వాలిటీ డాక్టర్స్, అక్కడ ఉన్నంత క్వాలిటీ ఎక్విప్మెంట్కి ఎక్కడే ఉండదు. ఎందుకని? గవర్నమెంట్లో ఏది మొట్టమొదట రిలీజ్ అయినా ఆ ఎక్విప్మెంట్ గవర్నమెంట్ సెంటర్స్కే వెళ్ళాలి, గవర్నమెంట్ హాస్పిటల్స్కే వెళ్ళాలి, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉండవు.
ప్రైవేట్ హాస్పిటల్ వాడు ప్రైవేట్గా కొనుక్కొచ్చుకుంటాడు. కానీ ది బెస్ట్ ఎక్విప్మెంట్, ది బెస్ట్ డాక్టర్స్ ఎక్కడుంటారు? గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటారు. ద బెస్ట్ టీచర్స్ ఎక్కడుంటారు? నిజం చెప్పండి, మీ పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్ ఉన్నారు నాకు తెలుసు. కానీ బెస్ట్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారని మనకు తెలుసు, కానీ మనకది అనుకూలంగా లేదు. ఆ పర్యావరణం, ఆ వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి ది బెస్ట్ కాని వాళ్ళ దగ్గరికి మన పిల్లల్ని తీసుకుని చేతులు పెట్టాం. మరి వాళ్ళు ఏమవుతారు? ఏమవుతారు? ఇక రోజు ఇంట్లో గొడవ మనకి, వాళ్ళు చదవట్లేదని, వాళ్ళు అడుగుతున్నానని, ఇక వాళ్ళ మీద మనం చూపించే కోపం, వాళ్ళ మార్కుల కోసం మన పడే ప్రయాసలు. కారణం ఏంటి? ది బెస్ట్ ఎన్నుకోవడంలో ఏవో ఆశలు, ఏవో అనుకూలాలు మనను రాంగ్ డైరెక్షన్లో నడిపించేసాయి. దానికోసం వాళ్ళు కూడా పాకులు ఆడుతున్నారు అనుకోండి. మీరు ప్రైవేటీకరణ తక్కువగా మాట్లాడలేదు, ప్రైవేటీకరణ మంచిదే, కానీ అక్కడ కూడా రైచెస్ ఉంటే మరింత మంచిది. దేవుని ధర్మశాస్త్రంతో పాటుగా హ్యూమన్ కాన్స్టిట్యూషన్ కూడా ఇంటర్లింక్ అయి ఉంటే పర్లేదు, కానీ హ్యూమన్ సెంటర్డ్ అయి ఉండకూడదు. మానవ స్వలాభాలం కోసం, మానవ సంపాదనల కోసం ఎప్పుడైతే మానవుడు మనకు ప్రలోభాలు ఇస్తాడో అక్కడ వాడితో పాటు మనం కూడా మోసపోతూనే ఉన్నాం. ఇవాళ వాక్యం జ్ఞాపకం చేస్తుంది, నా బలహీనతలను బట్టి చాలాసార్లు మంచి చేయాలనుకుంటాను కానీ చేయలేకపోతున్నాను. మనందరికీ ఉంది మంచిగా బ్రతకాలని, పరిశుద్ధంగా బ్రతకాలని, పవిత్రంగా జీవించాలని. కానీ లోక అనుకూలమైన వాతావరణ పరిస్థితులు మనలను అననుకూల పరిస్థితుల్లో లాగేస్తున్నాయి, అపరిశుద్ధమైన క్రియలు చేయడానికి ప్రోత్సహిస్తున్నాయి. మనసేమో కోరుకుంటుంది పవిత్రంగా ఉండవయ్యా అని, కానీ పరిస్థితులు వాతావరణమేమో మనల్ని తీసుకెళ్ళి అపరిశుద్ధమైన వాటితో స్నేహిస్తున్నట్టుగా చేస్తున్నాయి. ఈ సంఘర్షణ ఇక్కడ రాస్తున్నాడు భక్తుడు. చాలాసార్లు ఇచ్చేయిస్తున్నాను కానీ చివరికి రిజల్ట్ చూసేప్పటికి నేను అనానుకూలంగా చెడదే చేస్తున్నాను. కారణం ఏంటంటే అక్కడ మన పెత్తనం, మన ఆలోచన, మన ఇష్టం ఎక్కువైపోతుంది. జీవితం మందే, కానీ జీవితాన్ని ఇచ్చిన వాని యొక్క ఉద్దేశాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఎందుకు మనం పుట్టాం, ఎందుకు మనం పెరుగుతున్నాం అనే సత్యాన్ని మర్చిపోతున్నాం. తినడం కోసమే పుట్టాను, సంపాదించుకోవడం కోసమే పుట్టాను, నా జీవితంలో ఎంతకంటే వేరే పని లేదు, డబ్బులు సంపాదించాలి, ఇల్లు సంపాదించాలి, స్థలం సంపాదించాలి, చివరికి ఆయుష్ను సంపాదించుకోలేదు. ఇవన్నీ సంపాదించుకుంటావు, ఒక లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఈ జీవిస్తున్న జీవితంలో మనం ఏమై ఉండాలో అది నేర్చుకోగలిగితే చాలు. దేవుని ఆలయంలో పరిశుద్ధమైన జీవితం, దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆజ్ఞను, పరిశుద్ధమైన వాటిని నీతిగా స్వీకరించగలిగే జీవితం. యేసు ప్రభువారి యొక్క సంభాషణలో మళ్ళా ఆ సుఖార్లోని యాకోబు బావ దగ్గరికి ఇవాళ ఆదివారం కూడా వచ్చాము. గడిచిన ఆదివారం కూడా అక్కడ ఆ సమరయ స్త్రీకి యేసు ప్రభువారికి మధ్య ఉన్న కాన్వర్జేషన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవాళ శిష్యులకు యేసు ప్రభు మధ్య ఉన్న సంభాషణని జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకుంటూ వెళితే యేసు ప్రభు వారు ఈ స్త్రీతో మాట్లాడక ముందుగా ఆమెకు జీవజలపు ఓటుల గురించి చెప్పకంటే ముందుగా తన శిష్యుల కోసం ఒక మాట చెప్పాడు, మీరు ఊర్లోకి వెళ్ళి ఆహారానికి ఏమైనా తీసుకురండి అని. మంచి ఆహారం తీసుకురావాలి. ప్రభువారు ఊరి బయట బావి దగ్గర ఉన్నారు, శిష్యులు భోంచేయాలి, ఆయన భోంచేయాలి. ఒక శిష్యులు వెళ్ళిపోయారు. ఈ గ్యాప్లో ఆయన దాహం దాన్ని తీర్చుకోవడానికి ఆ స్త్రీతో మాట్లాడిన ఆ మాటలు, ఆ హృదయంలో దేవుని యొక్క సత్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పోయిన ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం.
వాళ్ళ కాన్వర్సేషన్ మధ్య, అయ్యా నేను ఎక్కడ ఆరాధించాలి, పవిత్రమైన స్థలం ఏంది, ఈ గెరిజీము కొండ ఆ యెరూషలేము కొండ ఏది పవిత్రమైనది, అందంగా కట్టుకున్న ఆలయమా, మా యాకోబు మాకు చెప్పినట్లుగా ఈ గెరిజీములో మేము ప్రార్థన చేసుకుంటున్నాం, ఈ ప్రార్థన చాలదా, లేదమ్మా, నీ అంతరంగమే పరిశుద్ధ ఆలయం కావాలి. మన అనుదిన జీవితమే దేవుని పరిశుద్ధమైన కాన్స్టిట్యూషన్తో నడవాలి. స్థలాలకు వెళితే నీకు ఒదిగే దేవుడు లేదు, ఈ కొండ ఆ కొండ అని లేదమ్మా, నీ హృదయంలోనే దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలం ప్రతిష్ట చేయబడుతుంది. పాప ఆమె సాటిస్ఫై అయింది, చక్కగా అందరం తీసుకొచ్చింది. ఆమె వెళ్ళిపోయిన గ్యాప్లో శిష్యులు వచ్చారు, వాళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు, అయ్యా భోజనం ఏర్పాటు చేశాం, భోజనం చేస్తారా, ఆకలి సమయం, మధ్యాహ్నం వేళ, యేసుప్రభు వారు ఏమంటున్నారో చూద్దాం. 33వ వచనం 34వ వచనం యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇవాళ ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు అంటే మనం చెప్పే సమాధానం, ఎందుకు బ్రతుకుతున్నావు అంటే మనం చెప్పే సమాధానం, అంత ఆకలి చుట్టూ తిరుగుతుంటే తొమ్మిదో చెప్పారు కోటి విద్యలు, పెద్దలు కూడా చెప్పేశారు. ఇవాళ మనం చేసే ప్రతి పని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి, ఆకలి తీర్చుకోవడం. సగటు ఆకలి తీరిన తర్వాత ఈ చిహ్వ చేపల్ని మొదలవుద్ది. ఆకలితో ఉన్నవాడికి ఏ పెట్టినా అమృతమే, కడుపు నిండినోడికి రుచులు కావాలి, జాగ్రత్త, రుచులు కోరుకున్నామంటే కడుపు నిండింది అంతనే. అదే ఆకలి కేకలు వేసేవాడికి అమ్మ కాస్త పచ్చడి బతుకుంటూ పోయమ్మా, కాస్త నీళ్లుండే ఒకటి పంట ముందు అన్నం పెట్టమ్మా చాలు అంటాడు. ఇప్పుడు ఆకలి బాగా తెలుసున్నాడు, రుచులు తెలుస్తున్నాయంటే కాస్త ఆకలి తీరి కాస్త అనుకూలమైన వాతావరణాలకు వచ్చిన వాడు. దేవుని దేవాలయం వాళ్ళ క్రైస్తవ సంఘాలన్నీ కూడా 3 పూట్ల అన్నం తినే స్థితికి వచ్చాయి. ఇవాళ ఆకలితో అల్లాడే వాళ్ళు ఎవరు నిలబడుతున్నారా చూడండి, సొసైటీనే చూడండి, నాట్ క్రిస్టియన్ సొసైటీ. అడుక్కునే వాళ్ళు కూడా ఇవాళ రూపాయి అంటున్నారు కానీ అన్నం పెట్టట్లేదు. గమనించారా బయటకు వెళ్ళి అన్నం పెడితే తెలుసుకోవట్లేదు ఇవాళ, వాళ్ళు హైజీనిక్ ఫుడ్ తింటారు, ఇవి ఇచ్చింది తింటారు, నువ్వేం పాచి అన్నం పెడతావు, రాత్రి తిమిగితే పెట్టే గుణం నీది, వండి పెట్టే గుణం నీకు ఎటు లేదు. అది నువ్వు వాడుకునే ఉన్నాడు అమ్మా, నా కరెన్సీ ఇవి చాలు, నీ ఆహారం నాకు వద్దులే, నువ్వు ఏ చేతితో వండేవో హైజీనిక్గా వండేవో లేదో అంటున్నాడు వాడు కూడా. ఇప్పుడు హైజీనిక్ కాలం కదా, ఆరోగ్యాలు చాలా ముఖ్యం మనుషులకి. నువ్వు డబ్బులు ఇస్తే వాడు కావలసిన హైజీనిక్ హోటల్ చూసుకొని వెళ్ళి తింటాడు. వాళ్ళు రోడ్స్లో గమనించండి, తినేది ఇస్తే తీసుకోవట్లేదు ఎవడం, మినిమం 10 రూపీస్ ఇస్తే కానీ ఎంత చేయకుండా ఎంత తీసుకుంటాడు, కాయిన్స్ ఇస్తే కూడా తీసుకోవట్లేదు చాలామంది. కాలం బాగుంది, వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, ఈ లోకంలో మనం బ్రతుకుతుంది తింటానికి కాదు, తిండి సంపాదించుకోవడానికి కాదు, మన బ్రతుకు వెనుక ఏదో పర్పస్ ఉంది. పర్పస్ను గుర్తించావా, మన ప్రతి లైఫ్ వెనుక ఒక పర్పస్ ఉంది. మన పర్పస్ను గుర్తించకుండా ఎంతసేపటికి ఎండింగ్స్ వెంట పరిగెడుతున్నాం, లోకాన్ని సంపాదించుకోవడానికి, ఆర్థిక స్వేచ్ఛను సంపాదించుకోవడానికి, అందాలు సంపాదించుకోవడానికి మనం పుట్టలేదు. ఇక్కడ ఎందుకు పుట్టాం మనం, యేసయ్య చెప్తున్నాడు ఎందుకు పుట్టాడంట, ఆయన ఎందుకు పుట్టాడమ్మా, ఆయన నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చయు
ఆయన పని తుదముట్టించటయు. ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. మన జీవితంలో ఒకటే ప్రారంభం. పాస్టర్ గారు ఎప్పుడు సంఘాన్ని విడిచిపెడితే గబగబా వెళ్ళి ఏం వండుకొని తిందాం, వాళ్ళు అసలే ఆదివారం ఒక అరగంట ఇది ఎక్కువ ఇది తట్టుకోలేదు. వండుకోవాల్సింది చాలా ఉంది ఇంటి దగ్గర. ఏమి తిందామా, సెలవు వచ్చింది, ఎలా ఎంజాయ్ చేద్దామా, ఈ వీకెండ్ని ఎంత అనుకూలంగా మలుచుకుందామా అని డిసైడ్ చేసుకోవడం సరిపోయింది జీవితం అంతా. దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని నేను ఎలా జీవించాలి, నన్ను పుట్టించిన వాని చిత్తం ఏదో ఉంది నా బ్రతుకు మీద, అది ఎలా నెరవేర్చాలి నేను. సో మన జీవితానికి ఒక లక్ష్యం ఉందండి. ఒక లక్ష్యంతో మనం అందరం ఏం చేయబడ్డాం ఇక్కడ. దేవుని యొక్క లక్ష్యాన్ని గుర్తించకుండా మన లక్ష్యాలు మనం చూసుకొని ఫెయిల్ అవ్వడం, దిగులు పడడం, నిరాశ పడడం, ఈ జీవితంలో ఏదో చేద్దామని దురాశపడి భంగం పాటు అవుతున్నాం. కానీ దేవుడు మన బతుకిచ్చిన చిత్తం ఏంటో మనం గుర్తించాలి. యేసుప్రభు వారు గుర్తించేశారు. ఆకలిని కసే పక్కన పెట్టండి అయ్యా, ఆలోచనలు కసే పక్కన పెట్టండి అయ్యా, దేవుని చిత్తం నెరవేర్చే పనిలో ఉన్నాను నేను. ఇక్కడ ఏం పని నెరవేర్చలేనా, ఏం నెరవేర్చాడు? ఆ రోజు ప్రోగ్రాం అంటే సుఖాల ప్రోగ్రాం అయింది. జీవ జల నదులు ఎక్కడ ప్రవహిస్తాయో ఆ ప్రవాహాలు చెప్తున్నాడు ఆయనకి. ప్రతి వ్యక్తి మరొక వ్యక్తికి జీవాన్ని ఇచ్చే ప్రోగ్రెస్ ఏంటో చెప్తున్నాడు ఆయన. మనమేమో ఎవరికి వాళ్ళం ఎంత బాగా బతికేయాలా అని ఆలోచిస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ బ్రతుకు ద్వారా మరొకడు జీవాన్ని పొందేట్లుగా నువ్వు బ్రతకాలి అంటున్నాడు. తన సొంత ఇంటికి నీళ్లు చేదుకుందామని వచ్చింది ఆ యువతి, కానీ ఆమె ద్వారా అనేకులకు పేరు ఎలా కలుగుతుందో నేర్పించాడు ఆయన. అది దేవుని చిత్తం. నీ ఒక్కడు సుఖపడటం, నీ కుటుంబం సుఖపడటం కాదు, నీ కుటుంబం ద్వారా అనేకులకు ఎలా మేలు కలగాలో అందుకు మనం బ్రతుకుతున్నాం ఇక్కడ. ఎప్పుడైనా గుర్తించావా, ఎప్పుడైనా గుర్తించావా, మన జీవితం ద్వారా మరొకరికి ఎప్పుడైనా జీవాన్ని ఇచ్చావా? మన నోటి మాటల ద్వారా పక్క వాళ్ళని కష్టపెడుతున్నావే కానీ, దుఃఖ పెడుతున్నావే కానీ, మన మాటను బట్టి పక్క వాళ్ళు ఎవరైనా ప్రోత్సహించబడి థ్యాంక్ యూ సార్ అని మనకేమైనా చెప్తున్నారా? యేసుప్రభు గారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను పుట్టాను అంటాడు. అంత మటుకే కాదు, తుదముట్టించడం కూడా నా పని, అదే నా ఆకలి, అదే నా ఆహారం. దేవుని ఆలయాన్ని ప్రేమించేవారు పరిశుద్ధంగా తమ జీవితాలని మలుచుకోవడమే వాళ్ళకు ఆహారం కావాలి. నీతిగా తమ బ్రతుకును మలుచుకోవడానికి వారు ఆలయంలో ప్రవేశించాలి. దేవుని ధర్మశాస్త్రంలో ఉన్న పరిశుద్ధతను గుర్తెరిగి ఉత్తమమైన నీతిని తమ బ్రతుకులో నింపుకోవాలి. లోకపు దురాశలను మనం నేర్చుకోవటం కాదు సుమా, మన జీవితం ద్వారా మరొకరికి మేలు కలిగేంత వరకు మనం అన్నపానాలు పుచ్చుకోకపోయినా పర్లేదు. యేసుప్రభు గారు గచ్చిబౌలికి వెళ్తూ, ఇక నేను అన్నపానాలు పుచ్చుకోనయ్యా, దేవుడు నాకు ఇచ్చిన ఆ రక్షణ కార్యాన్ని తుదముట్టించేంత వరకు, సిలువలో నా చివరముంటు కారేంత వరకు ఇక అన్నపానాల జోలికి వెళ్ళడం ఆ పని చేయటమే నాకు ముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొరల మేలు కోసం నువ్వేదైనా ఒక మంచి పని చేస్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లే. మన సొంత మేలు కోసం కాదు సుమా, ప్రతిరోజు అదే పని మంది. కనీసం ఈ పరిశుద్ధ ఆదివారమైన పరులకు ఉపయోగపడే పని చేయడానికి నువ్వు సిద్ధపడతావా? దేవుని చిత్తం నీ బ్రతుకులో ఏంటో నువ్వు నేర్చుకుంటావా?
క్రైస్తవులు 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 అంటే ఎవరో కాదండి.